కూర్చోండి. దాన్ని ఉందలేదు. నేను హార్న్ కొట్టే శైలిని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా. మరి మరేంటా ముసలాన్ని పంపించారు? చిన్న మిస్టేక్. మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి. వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా రెండు టైర్లు కాల్చేశాడు. అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాదు. నేను చెప్పనంటే ఏం చెప్తారా? నువ్వు మరణించుండు, నీ శరీరం నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చంటోడా, ఏంటా కుప్పగెంతులు? కాసేపు కూల్ గా ఆలోచించుకుని కావాల్సింది ఏదో అడగాల. గాని ఆలోచించేశాను. అడగనా? ఏంటో? నీ పెళ్ళా నాకు ఇచ్చేయి. ఓహో, ఇదిగో సామన్ రాజు గారు, మీరు చైర్లో కూర్చోండి. వైఫ్ అంటున్నాడు లైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏదోనే. ఏం కావాలయ్యా? మిగతా అది మధ్యలో వచ్చినా పర్లేదు, అర్జెంట్ గా 50,000 రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదలను. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి మగడా? ఈ చిట్టు మొహం గాన్ని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం, బయట 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చే వడ్డీ వ్యాపారం ఒకడు ఉన్నాడు. నువ్వు హ్యాపీగా ఊ అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చేద్దాం. 20 రూపీస్ వడ్డీయా? ఊ అనేసరండి. గుడ్, నువ్వు అలా బజార్లోకి వెళ్ళి గంట పోయకరా. దాన్నే ఉందండి. హలో, మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు సైలెన్స్ కే ట్రబుల్ ఇవ్వకూడదు. దాన్నే ఉందండి. నా చేత గజితంగా గంగులు వేషం వేయించి నా భార్య బెడ్రూమ్ లో పంపించి దాని చేత దొంగ అని పిలిపిస్తారా? సంసారానికి పనికి రాకుండా ఆ ముసలాడి చేత నడుగు కొట్టిస్తావా? నీవంతా కరెక్ట్ గా చేసావయ్యా. నీకే కాబు ఎక్కువ కుక్కల యురేకా నడిచావు. యురేకా! ఇదేమిటో బాబు, నా భార్య పక్కనే సీటు ఇస్తానన్నారుగా. అన్నానయ్యా, ఇక పోస్ట్ ఏం ఖాళీ అవ్వలేదు. ఈ సీట్ ఎవరిది? నాదే. అర్జెంట్ గా రాజీనామా పత్రం రాస్తే అదే ఖాళీ అవుతుంది. తీసుకెళ్ళి. ఏమిట్రా ఇది? సంతకం పెట్టి చెప్తాను. మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు. ఎవరన్నా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు. చెప్పేస్తాను. కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకూడదు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు, సరేనా? ఏంటో రికార్డ్ చేస్తున్నావు. ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని. కరెక్ట్. అబ్బా, ఏడోకరా సాయిబాబు, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క 4 రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో, ఊపిరాగి చచ్చిపోతాడేమో. అంటే నువ్వా? నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా, ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయన ఎవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్ నారాయణ, క్లర్క్, లక్ష్మీ బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్. జీతం 3,000 రూపీస్ అనుకున్నా. నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా. నువ్వు పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా, మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్నరాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? ఏంటి, నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. ఇదంతా అబద్ధం, నేను చిన్నరాజానే కాదు, నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లేత అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతనిని రమ్మంటోంది, లతనిని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. అయ్య బాబాయ్, నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫుట్ మన మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబు. కాలనీ కాలనీ అదిరిపోయింది కదూ వెదవలు, మళ్ళీ ఈ కాలనీలు అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను, కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. మీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జడితే, మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే, క్లోజ్అప్ లో చూసుకుందారే పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రాడుకో రిచ్ అయ్యి మన్నోడే కొత్తగా వచ్చాడు, రిచ్ అక్క నేను ఆమె ఉంటాగా.
నిన్ను చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వెల్ చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది పీటి ఉష, కారమైంది పీటి కిళ్ళి, ఎర్రనైంది నీ పెదాలు, తెల్లనైంది నీ మనసు, చల్లనైంది ఫ్రిజ్ ఐసు, రుచికరమైంది చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు, ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది అమ్మో. నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు గానమ్మా, ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించు బాగా అమ్మో. పిచ్చి పిచ్చి వేషాలేకు, రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే, వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నర్సక్క, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లి అబ్బాయే? అవును. పిన్ని గారు. ఎవరు? నమస్కారం, నా పేరు మీనాక్షి, ఈ కాలనీ కొత్తగా వచ్చాం. లోపలికి రండి. మీరు ఇంటి ఇళ్ళల్లా ఉన్నారు, ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది, ఈయనెవరు? మీ టపంగుతా? ఏంటి టప్పంగుత్తా? అవును, టప్పంగుత్తులేదు తాళంగుత్తులేదు, నేను ఆవిడకి మొగుడిని. ఇల్లన్నాక కప్పు ఉంటుంది, ఇల్లాలన్నాక మొగుడు ఉంటాడు, పెద్ద గొప్ప ఏంటి? ఇదవుతరా బాబు, పెద్ద టప్పంగుత్తులా ఉంది. లోపలికి రండి. పిన్ని గారు, ఓసారి మీ దువ్వాన్ని ఇస్తారా, తల దువ్వుకొని ఇచ్చేస్తాను. ఏ, మీ ఇంట్లో దువ్విన లేదా? ఉంది కానీ దాని పళ్ళు. ఇదిగో. ఏమండి దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్దమ్మాయి, అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక అమ్మా. దీపిక అమ్మా. నా తల్లి, ఇదేమిటి, ఒక ఉత్తరం ముక్కైనా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసాం. నాడేందమ్మా నిన్ను చూసి. పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం, ఆవిడ గారు సంవత్సరానికి 2-2 సార్లు పుట్టింటికి వస్తుంది, కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసాగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు, కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది, దుర్గ సముద్ర సంబంధం. అయితే నేను పెళ్ళాక వెళ్ళొచ్చు అనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. జావండి మరి దువ్వన. మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా. మీనాక్షి, మీనాక్షి. హనీ నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాకుతి. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. ఏమండి వాళ్ళ ఇంట్లో దువ్వన లేదంట, అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దువ్వెన, వీళ్ళింట్లో పౌడరు, వాళ్ళింట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. మీనాక్షి, అరువు సొమ్ము బరువు చేయటన్నారే, అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే టపాంగుత్తి.